హలో, నేను మిసిఎస్ రావు. కోడ్ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ అన్ని పార్టీలు దాదాపుగా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత తాజాగా ఆత్మసాక్షి ఒక సర్వేను విడుదల చేసింది. అయితే ఆ సర్వేని ఏ పార్టీకి కావాల్సిన విధంగా వాళ్ళు అనుకూలంగా అన్వయించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే సోషల్ మీడియాలో తాజాగా ఆ సర్వే చక్కర్లు కొడుతోంది. ఇంత ఆ సర్వేలో ఇంతకీ ఏం చెప్పారు అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 23 మార్చిని విడుదల చేసినటువంటి ఈ సర్వేలో ఈ 93 కరెక్టా లేకపోతే 21 కరెక్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏది కరెక్ట్ అనేది సందేహం వస్తుంది. దీని మీద నెటిజన్లు చాలా వెయిట్ చేస్తున్నారు, అసలు ఏది కరెక్ట్ ఏది తప్పు ఈ సర్వే ఇచ్చిందని అని చెప్పి. సో మనం ఇక్కడ దాని మీద ఒక క్లారిటీకి వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సర్వే రిపోర్ట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ 2024, ఇది 23 అంటే మార్చి 23 తారీఖు ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 23 అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఓట్ షేర్ని గమనిద్దాం. ఓట్ షేర్ని కనుక తీసుకుంటే కొంతవరకు అసలు ఈ సర్వే సంస్థ ఎటువైపు మొగ్గు చూపుతుంది, దీని వెనక హైడెన్ విషయాలు ఉన్నాయా లేదంటే ఎగ్జాక్ట్గా చేస్తుందా అనేది మనం అంచనా కొంతవరకు వేసుకోవచ్చు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 48.5% ఉంది. సో లాస్ట్ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 50% దాటింది లాస్ట్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే లాస్ట్ ఎలక్షన్ కన్నా 1.5% తగ్గింది అని చెప్పి అంచనా వేస్తుంది. అదే టీడీపీ జనసేన బీజేపీకి ఇక్కడ 46.5% ఉంది. సో ఇక్కడ మనం కనుక లెక్కేసుకుంటే ఇది ఈ సంస్థ ఏ విధంగా అంచనా వేసింది, వేసి ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో సుమారుగా టీడీపీకి 40% వచ్చింది, ప్లస్ జనసేనకి ఎంత వచ్చింది సుమారుగా అని అంటే 7% దాదాపుగా. అంటే అలయన్స్ కూడా తీసేస్తే, ఏది బీఎస్పీ కమ్యూనిస్టులు తీసేస్తే 5% వేసుకుంది, ప్లస్ బీజేపీకి ఎంత వచ్చింది 0.5% వచ్చింది. అంటే ఎంత వచ్చింది 45.5, ఇది అంటే 1% ఎక్కువేసింది. అసలు లాస్ట్ ఎలక్షన్లో యాక్చువల్గా 6% వచ్చింది, ఏది బీఎస్పీతో కలుపుకుంటే, బీఎస్పీ కమ్యూనిస్టులు కూడా కలుపుకుంటే, కాకపోతే ఓన్లీ జనసేనకు 5 చేస్తే కనుక ఇది 45.5 వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రీవియస్ వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ని అంచనా వేసి ఈ సర్వే చేసిందా అనేది ఒకటి. 1.5% వైసీపీకి తగ్గించింది. ఇక్కడ 5.5% అంటే 5.5% పెంచింది. అంటే జనసేన కలిసినందువల్ల పెరిగినటువంటి పర్సంటేజ్గా దాన్ని భావించి ఈ ఓట్ షేర్ వేసిందా అంచనా వేసిందా అనేది ఒకటి, లేదా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసినటువంటి సర్వే అని చెప్పి జనరల్గా ఏ సర్వే సంస్థ అయినా చెప్తుంది. కానీ ఇప్పుడు 1.5% అయినా తగ్గింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంకా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కనుక మనం చూస్తే కనుక మధ్యతరగతి అసహనంగా ఉన్నారు, ఎంప్లాయీస్ అసహనంగా ఉన్నారు. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఉంది, పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందా అని అంటే మరి ఆ సర్వే సంస్థ ఎలా చేసిందో కానీ, అంటే లాస్ట్ 2019 ఎన్నికలను పర్సంటేజ్ దృష్టిలో పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం ఉందా అనేది ఒక అనుమానం ఉంది నెట్జన్లో. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అదర్స్ అన్నాడు, అదర్స్ 3% అన్నారు. అలాగే అన్డిసైడెడ్ ఓటర్స్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అన్నాడు, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% ఉందని. అంటే ఈ 2% అనేది అర్థం కావట్లా ఆ సర్వే సంస్థకి, ఈ 2% అర్థం కావట్లేదు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అసలు కనిపించలా, అసలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్తావన తీసుకురాలా ఈ సర్వే సంస్థ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ సర్వే సంస్థలు చెప్తున్న దాని ప్రకారం కానీ, లేదా లోకల్గా ఉండేటువంటి రకరకాల సర్వేలు ఉన్నాయి, రకరకాల సర్వే సంస్థలు అవి చెబుతున్న దాని ప్రకారం కానీ 5% మినిమం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అంచనా వేస్తున్నాయి మినిమం. కానీ కాంగ్రెస్ పార్టీ అంచనా ఏంటి, 15% వస్తుందని చెప్పి అంచనా వాళ్ళ టార్గెట్. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఇటీవల కాలంలో వైజాగ్ వెళ్ళిన సందర్భంగా. సో కాబట్టి ఇక్కడ జాతీయ సంస్థలు అన్నీ కూడా ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి 5% వస్తుందని చెప్పి అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదు ఈ సర్వే, పరిగణలోకి అసలు తీసుకోకుండా ఓన్లీ అదర్స్కి 3% అన్నాడు. అన్నాడు అంటే వీళ్ళు సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% అన్నాడు.
అంటే ఈ 5% ఎక్కడి నుంచి షేర్ చేసుకుంటుంది అని చెప్తే కనుక ఈ సర్వే సంస్థ దీన్ని కొంతవరకు నమ్మొచ్చు, కానీ ఈ 5% చెప్పలేదు. అంటే అదర్స్లో ఈ 3%లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అని అంటే గత ఎన్నికల్లోనే 2% అబో వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, కానీ ఇప్పుడు అదర్స్లో వేసుకుంటే ఇది అదర్స్లో ఉందని చెప్పి అనుకుందామా అని అంటే కాదు. ఎందుకంటే అదర్స్ అప్పుడు కూడా 3% వచ్చింది, లాస్ట్ ఎలక్షన్లో కూడా 2019లో కూడా అదర్స్కి 3% వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీని ఒమిట్ చేసింది, కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదంటే దాని అర్థం ఈ సర్వేలో కొంత హైడెన్ ఉంది, హైడ్ చేసి ఇచ్చారు అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఇక ఈ 2% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎటు వెళ్తుంది? జనరల్గా సైలెంట్గా ఉన్నారు అని అంటే అది ప్రభుత్వానికి అనుకూలం అయితే ఉండదు, ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా అయితే చాలా క్లియర్గా చెప్పేస్తారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారంటే రకరకాల అసహనంతో భయంతో వాళ్ళు ఓపెన్ కావట్లేదు. అంటే ఈ 2% ఎక్కడ యాడ్ అవుతుంది? మ్యాక్సిమం కూటమికి యాడ్ అవుతుంది. ఈ 2% కూటమికి యాడ్ అయితే అప్పుడు ఏమవుతుంది? 48.5% వస్తుంది కూటమికి యాడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఏ రాజకీయ పరమైన విశ్లేషకుడిని కనుక్కున్నా, ఎవరు పెథాలజిస్ట్ని కనుక్కున్నా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఖచ్చితంగా విపక్ష కూటమికి వెళ్తుంది, అధికార కూటమికి రాదు. అధికార కూటమికి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఓపెన్గా చెప్పేటువంటి ఓట్ బ్యాంకే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు. సో ఈ 2%లో సరే ఒక 0.5% తీసేసిన 1.5% అయితే కూటమికి వెళ్తుంది. సో 1.5% కూటమికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారమే 46.5% ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చింది, 1.5% ఇస్తే అప్పుడు ఎంత అవుతుంది? 48% అవుతుంది, 48% కూటమికి అవుతుంది. ఏది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం. సో ఇప్పుడు ఈ 5%లో కాంగ్రెస్ పార్టీకి 5% మినిమం జాతీయ లోకల్ సెలవులు అసలు ఇప్పుడు శర్మిల రాకముందే ఉన్నటువంటి పర్సంటేజ్ ఇది. ఇప్పుడు శర్మిల ఎంటర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో, ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలుగా శర్మిల ఉన్నారు. ఈ పర్సంటేజ్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేటువంటి అవకాశం లేదని చెప్పి ఎవరిని అడిగినా చెప్తారు అంచనా. సో ఈ 5%లో 4% వైసీపీ నుంచి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంటారు సహజంగా ఎవరైనా సరే. కేవలం 1% ఒకవేళ పోతే విపక్షాల నుంచి పోతుంది. సో ఈ 4% పోయినప్పుడు దీంట్లో నుంచి 40 ఆయన వాళ్ళు చేసుకున్న దాని ప్రకారం 4% పోతే ఎంత ఉంటుంది? 44.5 ఉండేవారు. అంటే ఈ ఆ సంస్థ వేసిన అంచనా ప్రకారమే. సో ఇప్పుడు ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఇక్కడ కలుస్తుంది మళ్ళా దీనికి, ఏది? టీడీపీ అలాగే జనసేన పార్టీకి. సో కలుస్తుంది కాబట్టి ఇప్పుడు 48 కాస్త ఇది 50 అయ్యేటువంటి అవకాశం ఉంది సైలెంట్ ఫ్యాక్టర్ 2% కనుక కలిస్తే. అంటే వీళ్ళు చేసిన సర్వే ప్రకారమే 50% టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ బీజేపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ఆల్మోస్ట్ 44.5% దగ్గర ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలో హైడ్ ఉందని చెప్పి చెప్పడానికి ఈ అంశాలను మనం ప్రస్తావించడానికి అవకాశం ఉంది. సో దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఎంత కరెక్టు అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. గత 24 గంటల నుంచి ఆత్మసాక్షి సర్వే అనేది రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకూలంగా మలుచుకొని చెప్పుకుంటున్నారు. సో ఆ ఓట్ షేర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ ఓట్ షేర్ ప్రకారం తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీని అసలు పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఆత్మసాక్షి సర్వే ఎంతవరకు కరెక్టు, హైడెన్ చేశారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. సో ఆ రెండు సర్వేలు రెండు రకాలుగా ప్లే అవుతుంది సోషల్ మీడియాలో. ఒకటేమో తెలుగుదేశానికి అనుకూలంగా, ఇంకోటేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా. సో వీటిలో ఏది కరెక్ట్ కాదు అనేది ఈ ఓట్ షేర్ ప్రకారం నేనేసినటువంటి డేటా ప్రకారం మీరు
అవగాహనకు రావచ్చు. సో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు ఈ ఓట్ షేర్ మీద. ఓట్ షేర్ని బేస్ చేసుకొని ఆ రెండు తప్పే అనేటువంటిది, దాని వెనక జనరల్గా సర్వే సంస్థల వెనుక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. హిడెన్ ఎజెండా ఉంటుంది కాబట్టి హిడెన్ ఎజెండా దాంట్లో ఉందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.